అందరికీ నమస్కారం. నా పేరు నాగా వెంకటనరసారెడ్డి. మాది కోనేగారపల్లె, అనంతయ్య గారపల్లె పంచాయతీ, పుల్లంపేట మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. నేను జిల్లా గోదారిత వ్యవసాయదారుల సంఘం సెక్రటరీగా చేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా నేను పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబిస్తున్నాను. నేను ఈ ప్రకృతి వ్యవసాయానికి స్ఫూర్తి పొందడానికి గురుతుల్యులైన కొంతమంది నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ సహాయ సహకారాలతో నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టడం జరిగింది. 6.5 సంవత్సరం కిందట ఈ అరటిలో, రస్తాల అరటిలో బాలాజీ నిమ్మ రకాన్ని నాటడం జరిగింది. ఎకరానికి 80 చెట్లు నిమ్మ చెట్లు, 800 చెట్లు రస్తాల అరటి నాటడం జరిగింది. వీటిలో నిమ్మ రకంలో 4 సంవత్సరం నుంచి ఈ దిగుబడి రావడం మొదలైంది. ఎకరానికి సంవత్సరానికి సంబంధించి ఈ నిమ్మలో 80 బస్తాలు ఇంతవరకు సాధించడం జరిగింది. ఇంకా ముందు ముందు చెట్లు ముదిరే కొద్దీ ఇంకా దిగుబడి 100-120 బస్తాల వరకు రావడం జరుగుతుంది. ఈ నిమ్మ చెట్లు నాటినప్పటి నుంచి ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం జీవామృతము, ఘనజీవామృతము, పంచగవ్య, నిమ్మాస్త్రము, ఫిష్ అమినో యాసిడ్, ఎగ్ అమినో యాసిడ్ అలాంటి కషాయాలతోనే ఎలాంటి పెస్టిసైడ్స్ వెళ్లకుండా ఇటువంటి కషాయాలతోనే మనము మొత్తం పండించడం జరుగుతుంది. దానివల్ల ఈ రాగిదోతు లోపం అనే జబ్బు మరియు వేరుకుళ్ళు లేకుండా ట్రైకోడర్మా విరిడి మొదలగు జీవన ఎరువులను ఉపయోగించడం జరిగింది. ఇటువంటి ప్రకృతి విధానాలు ఉపయోగించడం వల్ల పూతరాలుట, పిందెరాలుట ఇటువంటి లేకుండా మంచి దిగుబడిని సాధించడం జరిగింది. ఈ నిమ్మ చెట్టుకు ఆ నిమ్మ చెట్టుకు మధ్య వెడల్పు 9 మూరలు, ఈ చెట్టుకు ఆ చెట్టుకు మధ్య పొడవు 12 మూరలు, నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు మధ్యలో 12 మూరల పొడవులో 2 వరుసలు అరటి చెట్లు, నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు మధ్య 9 మూరల వెడల్పులో 1 వరుస అరటి చెట్లు నాటడం జరిగింది. గతంలో నేను రసాయన పద్ధతిలో వ్యవసాయం చేసేటప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు మొత్తం అరటి పిలకలను తీసేసి మళ్ళీ కొత్తగా నాటుకునేవాళ్ళము. కానీ ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి వచ్చిన తర్వాత 2011లో నాటిన చెట్లు ఇప్పటికీ 6 సంవత్సరాలుగా నాకు కొనసాగుతూనే వస్తున్నాయి. మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత రస్తాల అరటిని ఎకరాకి 8x5 అడుగులు తేడాతో ఇది నాటడం జరిగింది. 1 సంవత్సరం తర్వాత నుంచి పంట దిగుబడి రావడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క గెల తీసుకోవడం దీంట్లో జరుగుతుంది. ఈ విధంగా నేను 8x5 అడుగులు తేడాతో నేను నాటుకోవడం వల్ల మొదటి సంవత్సరం ఫస్ట్ పిల్లక తీసేసిన తర్వాత ఈ విధంగా ప్రతి వచ్చే ప్రతి పిల్లను నేను ఎగబెట్టడం వల్ల చుట్టూ ఇప్పటి వరకు 10 పిలకలు మైన ఎప్పటికీ ఉంటూ 3 నెలలకు 4 నెలలకు ప్రతి పిల్ల నుంచి ఒక్కొక్క గెల నాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆచ్ఛాదన అనేది పంటల నుంచి వచ్చే వ్యర్థాలనే కాకుండా గడ్డి మరియు కలుపు మొక్కలనే సజీవ ఆచ్ఛాదనగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ వ్యర్థాలు బాగా కుళ్ళి ఎరువులాగా తయారయ్యి చెట్టుకు మంచి పోషకాలను అందజేస్తుంది. అరటి చెట్లు పెద్దవి కాబట్టి 200 లీటర్ల నీటికి 6 లీటర్ల పంచగవ్వ కలిపి పిచికారీ చేయడం జరిగింది. ఈ పంచగవ్వ ఉపయోగించడం వల్ల పంట ఎదుగుదలకి బాగా ఉపయోగపడింది. ఈ పంచగవ్వ పిచికారీ చేయడం వల్ల చీడపీడలను కూడా నివారించుకోగలిగినాను. ఈ తోట వయసు 6 సంవత్సరాలు అయినా కూడా ఈ విధంగా గెలలు ఇంత స్థాయిలో రావడం జరుగుతుంది. ఎకరానికి 5 లీటర్ల చొప్పున ఇప్పు నూనె, కానుగు నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, వేప నూనె కలిపి ఎకరానికి 5 లీటర్ల చొప్పున నీటి ద్వారా అందించడం జరిగింది. ఈ పంటకి డ్రిప్ ద్వారా సాగునీటితో కలిపి జీవామృతం అందించడం జరుగుతుంది. ఈ అరటిలో ఎక్కువగా వేరుకుళ్ళు వస్తుంది. దానికి నివారణగా ట్రైకోడర్మా విరుడు, మరి ఇతర రోగాలు అంటుకోకుండా సూడోమోనాస్ లాంటివి మేము విరివిగా ఉపయోగిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి ముందు జాగ్రత్త చర్యగా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. 2011లో మేము ఈ గోమాతలను కోదాడ నుంచి తీసుకురావడం జరిగింది. 3 గోమాతలు
మూడు వృషభాలను తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా పంట పొలాలకి జీవామృతం గాను పంచగవ్య గాను తదితర కషాయాలను మొత్తం వీటితోనే తయారు చేసి చేయడం జరిగింది. అందువలన మాకు ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం వీటిలో సేంద్రియ ప్రకృతి పరంగా చేసిన దానివల్లనే సేంద్రియ గర్భం మా తోటల్లో బాగా పెరిగింది. ఈ విధంగా గోమయము గోమూత్రమును నేను ఉపయోగించుకోవడం కాకుండా ఇతర మండలాలైన చిట్వేలు ఓబ్లూరుపల్లి మండలాలకి ఇక్కడ రైతులకు మన ద్వారా సప్లై చేయడం జరిగింది. దానివల్ల రైతులు ఎంతో ఉపయోగం పొందారు. ఎకరానికి సంవత్సరానికి నాకు అయ్యే ఖర్చు కషాయాలు ద్రావణాలకు అయిన ఖర్చు 3,000 రూపాయలు, ఖర్చు 4,000, ట్రాన్స్పోర్టు లోడింగ్ అన్లోడింగ్ 5,000 ఖర్చు. నిమ్మలో ఎకరానికి సంవత్సరానికి అయిన ఖర్చు 12,000. గత 2 సంవత్సరాల దిగుబడిని అంచనా వేస్తే 26 క్వింటాల లెక్కన దిగుబడి వచ్చింది. మొత్తం ఆదాయం 36,400 వచ్చింది. అందులో ఖర్చులు 12,000 పోను, 24,400 సంవత్సరానికి నికర ఆదాయం వచ్చింది. ఇంకా దిగుబడి రావడం వల్ల ఎకరానికి సంవత్సరానికి నాకు 50 క్వింటాల దిగుబడి వచ్చింది. ఎకరానికి కానీ 800 మొక్కలు నాటాడు. నేను ఈ మొక్కలు 6 సంవత్సరాల కిందట నాటేటప్పుడు ఒక్కొక్క మొక్క విలువ 5 రూపాయలు పడ్డాయి. 800 మొక్కలు 5 రూపాయల లెక్కన 4,000 రూపాయలు ఖర్చు అయింది. కషాయాలకు ద్రావణాలకి మిగతా ఎరువులకి నాకు 5,000 ఖర్చు వచ్చింది. కూలీల ఖర్చు 6,000, ట్రాన్స్పోర్టు లోడింగ్ అన్లోడింగ్కి 25,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మొత్తం ఖర్చు 36,620 రూపాయలు అయినాయి. క్వింటాల్ ధర 3,000 రూపాయలు, మొత్తం ఆదాయం 150,000, మొత్తం ఖర్చులు 36,620 పోను, నికర ఆదాయం 1,13,380 రూపాయలు. ఈ అరటిని మొత్తం ఆర్గానిక్ షాపులకే పంపించడం జరుగుతుంది. అది హైదరాబాదు, చెన్నై, ఏలూరు, విజయవాడ, కడప, మహబూబ్ నగర్, జడ్చర్ల తదితర ప్రాంతాలకు ఆర్గానిక్ షాపులకి ఆర్డర్ల పైన సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీవామృతము, పంచగవ్య, నియమాస్త్రము, ఘనజీవామృతము లాంటి కషాయాలను మరియు ద్రావణాలను ఉపయోగించడం వల్ల భూమిలో సేంద్రియ కర్బనము బాగా పెరిగి జీవజాలము బాగా అభివృద్ధి చెంది పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలను ఇవి బాగా అందజేసి నాణ్యమైన పంటను అధిక దిగుబడులను సాధించేందుకు ఈ విధంగా కలుషితం లేని పండ్లను మానవాళికి అందజేస్తున్నాననే తృప్తిని పొందుతున్నాను. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లను, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడమే కాకుండా స్వచ్ఛమైన నీటిని, గాలిని, ఆహారాన్ని తీసుకున్నప్పుడే స్వచ్ఛ భారత్ అవుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ఈ మూడింటిని మనం సాధించుకోవచ్చు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఈ అవార్డును విజయవాడలో 3వ తేదీ అందుకోవడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యవసాయ శాఖకు నా ధన్యవాదాలు.